స్థానిక బద్వెల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న బద్వెల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా మాట్లాడుతూ, బద్వెల్ పట్టణంలో నెలకొన్న నీటి ఎద్దడి నివారణ కొరకు ప్రత్యామ్నాయ మార్గాలను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని మున్సిపల్ అధికారులను కోరారు. బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నందు అడుగంటిన జలాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లను నిర్వహించాలని తెలిపారు. రెండు మూడు మాసంలో దీని మీద అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఇదివరకు మనం ప్రతి రెండు రోజులు ఒకసారి మంచి నిర్వహణ జరుగుతా వస్తుంది. అయితే ఈరోజు మనం పలు విషయాలు ఇక్కడ చర్చించడం జరిగింది. ముఖ్యంగా నేను కూడా అంటే మనము ఈ రెయిన్ఫాల్ ఒకటి మనకు లో రెయిన్ఫాల్ ఉండడం వల్ల బ్రహ్మసాగర్ వాటర్ లేదు ఆ విషయం ఏదైతే తెలుసు. అయితే దానికి ప్రత్యేకంగా మనము ఏం చేయాలా, ఎందుకంటే ఈ వాటర్ అనేది డే టు డే ఇంపార్టెంట్ విషయం కాబట్టి అధికారులు కూడా ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఒకటి రిపేర్ ఉంది దానికి 1.80 1,80,000 ఖర్చు ఒకటి ఏదో ఉంది అని చెప్తున్నారు. ఇవన్నీ వాటర్ మీ నీట్లు అవి కొంచెం ప్రయారిటీ బేసిస్ మీద చేసి ఈ వాటర్ మీ స్కేర్సిటీ మనం ఏ విధంగా అధిగమించాలన్నది నేను అధికారులు దాని మీద దృష్టి పెట్టాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. అండ్ ఈ మున్సిపాలిటీ వర్కర్స్ ఏదైతే ఒక 40 ఎక్స్ట్రా వర్కర్స్ కావాలన్నది కూడా మేము దాని మీద కూడా లాస్ట్ మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళున్నాము. ఇది నెక్స్ట్ కూడా మేము తీసుకెళ్తాము, ఎందుకంటే మన మున్సిపాలిటీ పెరిగింది. ఈ వర్కర్స్ ఏదైతే కొత్త ఉందో దాని మీద కూడా ఖచ్చితంగా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా దాని మీద మేము దృష్టి పెడతామని కూడా చెప్తాం. అయితే అన్న చెప్పినట్టు మన పెట్రోల్ బంక్ ఓపెనింగ్ ఇది కూడా మంచిది, ఎందుకంటే మనకు మున్సిపాలిటీకి రెవెన్యూ ఒకటి వస్తుంది. సో మీ అందరు కూడా హాజరు కావాలి. తర్వాత మనందరం కూడా ఈ మున్సిపాలిటీ డెవలప్మెంట్ మన టెన్యూర్ ఉన్న తర్వాత మనం పనిచేయాలి, ఖచ్చితంగా మనం డెవలప్మెంట్ పనిచేస్తామని కూడా సభాముఖంగా తెలియపరచుకుంటాం. అదేవిధంగా చెప్పినట్టు దాన్ని మనం ఒక 5 సంవత్సరాలు తెలిసిందే సార్. మా వార్డులో ఆల్రెడీ మన మున్సిపాలిటీ దగ్గర బోర్ ఆప్షన్ ఉంది సార్. దాన్ని బోర్ వేయడానికి బోర్ లేదు సార్. ఆ బోర్ మన జనరల్ ఫండ్ ద్వారా మన బోర్ కానీ శాంక్షన్ చేసుకుంటే ఆ బోర్ ద్వారా మన వార్డు వరకు ఉప్పు రోజు మాసం సరే నా వార్డు ఉప్పు సార్ ఉంచడానికైనా అవకాశం ఉంది సార్. అది కాబట్టి సార్ దాని గురించి పరిశీలిస్తారని సరే కోరుకున్నాను సార్. అవును, ఇంకొకటి ఈ డ్రైన్ వాటర్ మన వార్డు నుంచి సార్ ఇంకిపోయలేదు. మనం ఉప్పు సార్ నుంచి వాటర్ ఎన్నోసార్లు రోజు ఉండిపోతా ఉన్నాయి సార్. దాని రోజు క్లీన్ చేసే పథకాలు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందని మీకు ఒకసారి చెప్తా ఉన్నాం సార్. ఇంకోటి మన కమిషన్ సార్ గారిని ఆమెకి ఇదివరకే 4-5 సార్లు ఒకసారి విజిట్ చేయండి సార్ మా వాళ్ళను మేము అడుగుతున్నాము. సార్ బిజీ ఉన్నారో మరి ఏమో కానీ సార్ ఆడలేము మా వాళ్ళకి. సరే ఇప్పుడు నేను దానికోసం నేను కూడా సార్ ఒకసారి ఈ మండలంలో అడుగుతా ఉన్నాను సార్. మీరు ఖచ్చితంగా మా వార్డు విజిట్ చేసి ఒకసారి వచ్చి చూస్తే మన ట్రైన్ పరిస్థితి దాని గురించి మీరు ఏమైనా ఆలోచన చేసి చెప్తే బాగుంటుందని నేను ఆశిస్తాను. అది చాలా ఎక్కువగా నేను అనుకుంటున్నాను. జననంలో 200 అట్లా అయితే అందరికి అందుబాటులో ఉంటుందని నా ఉద్దేశం. రాత్రి కూడా వచ్చేటప్పుడు అక్కడ కరెంటు లేదు. అదే మట్టి తీరు కూడా రోడ్డు దిగేసా సార్. ఆ రోజు 5,000 రోడ్డు కూర్చోలేదు కావాలా ఇప్పుడు 4 ఇంకోటి నీళ్ళు వచ్చేవాళ్ళం ఇబ్బంది పడ్డాను సార్. దాన్ని మీరు సొంతంగా తీసుకొని అది తయారు చేయాలా చెప్పి మాట సోలో కూర్చున్నాను. పట్టిస్తా ఈ పక్కకి చూస్తాను అది ఒకరున్నా పట్టించాలి. అప్పుడు కట్టి ఏ రోజే కానీ ఇంతవరకు మున్సిపాలిటీలో రిపేర్కి ఇచ్చారా? మరి లాస్ట్ టైం నేను మిమ్మల్ని అడిగాను కదండి సార్, మేము తీసుకుంటున్నాము సొంతకంటే. అయ్యయ్యో లేదు మేడం రండి ఇస్తామన్నారు. మరి ఫ్లోరింగ్ పాపం పంపిస్తే మేమే రిపేర్ చేయించుకుంటున్నాం. మీరు అదే మీరు చెప్పించే బాబు ఫోన్ చేశాడు కదా, బాబు అయితే అక్కడ చెప్పాడు సార్ అక్కడికి ఈరోజు నాయకులు ఈరోజు మీ ఇలాంటి వాళ్ళు ఉంటారు పోతారు, బట్ మేమందరం ఇక్కడే ఉంటాం కాబట్టి కరెక్ట్గా చెప్తాడు. చెప్పండి ఎందుకంటారు? ఏదైనా అవసరం ఉండి మీ దగ్గరికి వస్తే భయపడుతున్నారా అది ఇది అంటే, లాస్ట్ టైం మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు 10 ఇయర్స్ బ్యాకే మా పైప్ లైన్ అంతా ఆఫ్ చేసింటే మాకు 1 లాక్ డబ్బులు రావాలి, అదే వదిలేసుకున్నాం. ఇప్పుడు రావాల్సింది ఏది? భయపడి వదిలేసుకోం మేము ఉంటూ
పోతుంది అనుకుంటాం. ఏదో పార్టీ మారినంత మాత్రాన ఈ పార్టీ మారినంత వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఒకరోజు తప్పిస్తాను, జేసీబీ పెట్టండి, వాళ్ళు కూడా ఒకరోజు బోర్లేదు.